నమస్తే మీ ఇంట్లో పూజా వ్రతం పాఠశాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ కామ్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ కి కాల్ చేయండి తదుపరి కుంభరాశి కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది మీ పేరు మీద చేసే వ్యాపారం లాభసాటిగా సాగుతాయి మొండికి పడిన సంతానాన్ని ఓ దారిలో పెట్టగలుగుతారు పొదుపు చేసిన ధనం ఉపయోగపడుతుంది స్వగృహం లేని వారికి స్వగృహం ఏర్పడుతుంది విలువైన ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేస్తారు అవివాహితులు లేని వారికి వివాహకాలం పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి చక్కని ప్రయత్నాలు ఫలిస్తాయి శారీరక వ్యాయామం యోగా చేస్తారు ఉన్నంతలో బాగా కనపడటాన్ని ప్రయత్నిస్తారు అలంకార సామాగ్రి అమ్మేవారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి బ్యూటీ పార్లర్స్ నడిపేవారికి కాలం బాగుంది కుటుంబ సంబంధిత వ్యవహారాలు మధ్య మధ్యలో చిక్కాకు పెడతాయి కొంతమంది విషయంలో జీవిత భాగస్వామితో విభేదాలు తారాస్థాయికి చేరి చట్టబద్ధంగా విడిపోయే పరిస్థితి గోచరిస్తుంది పుట్టింటి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో విచారించడం కూడా పెద్ద నేరంగా పరిగణింపబడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉన్నత విద్యా యోగం ఉంది పిహెచ్డి వంటివి చేస్తారు సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు ఓటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాలు సాధిస్తారు గ్రీన్ కార్డు లభిస్తుంది మోకాడ నొప్పులు వెన్ను నొప్పులు బాధించే అవకాశం ఉంది పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వినకపోవటం వల్ల నష్టపోతారు సంతాన పురోభివృద్ధి మానసిక ఆనందానికి కారణమవుతుంది పిల్లల విషయమై జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో విభేదాలు వస్తాయి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం గైనిక్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పరీక్షల పరంగా మంచి మెరిట్ మార్కులు సాధిస్తారు జ్యేష్ సంతానం విషయంలో ప్రత్యేకత కనపరచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ప్రేమ పెళ్లిళ్ళు కులాంతర వివాహాలు చర్చనీయాంశం అవుతాయి మీరు మనోధైర్యంతో కుటుంబ అభివృద్ధి జయంగా పరిశ్రమిస్తారు వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి మీకు రావాల్సిన చిరచిరాస్తులు కోర్టు ద్వారా వస్తాయి ఇతరులు డాక్యుమెంట్స్ చేసిన మార్పుల వల్ల మోసం వల్ల కొంతవరకు నష్టపోతారు అయిన వాళ్ళు సన్నిహితులు మీ ప్రయోజనాలకు గండి కొడతారు సమాజంలో మానవీయ కోణాలు స్నేహం ధర్మం నశించి కేవలం ధన ప్రాతిపదినే ప్రపంచం నడుస్తుందని గ్రహిస్తారు దుష్టులకు దుర్మార్గులకు సహాయం చేయకూడదని నిర్ణయించుకుంటారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉద్యోగపరంగా ప్రమోషన్ వస్తుంది కొంతమంది వ్యక్తులు నమ్మక ద్రోహం చేస్తారు మనోధైర్యం వహించండి సమాజంలో అనాదిగా స్త్రీ మోసపోవడం జరుగుతుందని గ్రహించి సరిపెట్టుకోండి కళాశాలలో ర్యాగింగ్ చేస్తున్న వారికి తగిన విధంగా బుద్ధి చెప్తారు మంచి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు శ్రీ అంటే అబలగాదు సబలా నిరూపిస్తారు డ్రైవింగ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు ఆధునిక పోగడల పట్ల ఆకర్షితులవుతారు మీరు ధరించే దుస్తులు మాట్లాడే విధానం ఈ కాలానికి తగిన విధంగానే ఉంటుంది సనాతన సాంప్రదాయాల గురించి మీ దగ్గర మాట్లాడటానికి పెద్దవాళ్ళు సైతం చంపుతారు మనకిష్టమైన పద్ధతిలో మనం జీవించే హక్కు ఉందని మీరు భావిస్తారు డిజైనింగ్ వర్క్ చేసేవారికి ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది సీజనల్ వ్యాప వ వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది పూజా ద్రవ్యాలు అమ్ముకున్న షాపుల వారికి చాలా బాగుంది విదేశీ అన్న ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లోని మీ విదేశాల్లో మీ మనసుకు తగినటువంటి ఉద్యోగం దొరుకుతుంది ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మీకు మీరుగా పూర్తి చేసుకోగలుగుతారు మీ పేరు మీద ఉన్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది జీవితంలో ఓ ఆత్మీయుడితో విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు స్త్రీకి స్త్రీయ శత్రువు అన్న విషయం మీ విషయంలో మళ్ళీ రుజువు అవుతుంది అన్ని రకాలుగా అష్టకష్టాలు పడి న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఉద్యోగాన్ని సాధించుకుంటారు కోర్టు తీర్పుల వల్ల మీ ఉద్యోగాన్ని న్యాయం జరుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు లభిస్తాయి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అవార్డులు వస్తాయి బంధువులతో వైరం ఏర్పడుతుంది నిష్కారణమైన ఈర్ష్యా ద్వేషాలకు మందులేదని గ్రహిస్తారు బానిసత్వపు సాంప్రదాయాలు పక్కన పెట్టి స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితవుతారు దైవంశ సంబూతులు అని చెప్పుకునే వారి మాటలు విని మోసపోతారు ప్రేమ వివాహాలు కలిసి రావు బంధువులు సహచరులు పెద్దల మనస్సు బాధపడే విధంగా ప్రవర్తిస్తారు ప్రతిరోజు సర్పదోష నివారణ సున్నంతో స్నానం చేయండి తులసి చెట్టుకి ప్రతిరోజు నీళ్లు పోయండి ప్రతి శుక్రవారం శ్రీ చందనంతో మహాలక్ష్మిదేవి పూజ చేయండి అష్టమునిగా దైన లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి అన్ని విధాలుగా బాగుంటుంది పుణ్యశ్రీలు కన్యలు రుద్రాక్షలు ధరించకూడదు ఇదంతా హైటెక్ కాలం అన్ని దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ